ప్రభునామం స్తోత్రములు మీ అందరికీ వందనములు విశ్వాస గృహము అనే కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుచున్నాము ఇప్పుడు మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు వాక్యమును శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుచున్నాము ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మనలను గత నెలంతా సురక్షితంగా కాచి కాపాడి ఈ నెలలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి మన దేవునికి ఎల్లవేళలా మహిమ కలుగునుగాక హల్లెలూయా మంచిది బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం జకరియా రాసినటువంటి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే యూదా వారలారా ఇజ్రాయేలు వారలారా మీరు అన్య జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును భయపడక ధైర్యం తెచ్చుకొనుడి మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షిస్తును భయపడక ధైర్యం తెచ్చుకొనుడి ప్రార్థన మహిమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు నీ మహిమ కలిగిన మాటలు నాయన మాతో మీరు మాట్లాడండి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి మీరు బలపరచండి నాయన నీ మాటలు వాళ్ళ హృదయాలలోనికి నాయన వెళ్ళి వాళ్ళను నాయన బలమైనటువంటి వారిగా జీవం కలిగినటువంటి వారిగా శక్తి కలిగినటువంటి వారిగా మీరు తయారు చేయగలరని నీ మాటలు మనుషులను బ్రతికిస్తే నాయన బలాన్ని శక్తినిస్తే కనుక మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాపయించి మీరే మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి ఆమే మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు మీరు ఆశీర్వాదాస్పదముగా ఉండాలి దేవుని యొక్క ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన నమ్మిన బిడ్డలు ఆశీర్వాదకారకులుగా ఉండాలి అంటే మీరు ఆశీర్వాదానికి అర్హులుగా ఉండాలి ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలనేది దేవుడి యొక్క ప్లానింగ్ ఆయన అనాది కాలంలోనే ఆదాముని అవని సృష్టించినప్పుడే అంటాడు ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు ఆశీర్వదించబడాలి అనేది దేవుని ఉద్దేశం దేవుని ప్రజలు దేవుని యందు బలము పొందిన ప్రజలు ఆయన దేవుడుగా కలిగిన పిలువబడినటువంటి ప్రజలు దేవునితో ఎన్నికగా పడిన ప్రజలు ఆయన స్వరక్తంతో కడగబడిన ప్రజలు ఆశీర్వాదకరంగా మారాలనేది దేవుని ఉద్దేశం అందుకే దేవుడు అంటున్నాడు మీరు ఆశీర్వదించబడాలి మీరు గొప్పవారు కావాలి మీరు ఐశ్వర్యవంతులు కావాలి అనేది దేవుని ఉద్దేశం చాలామంది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు దేవుని యొక్క కృపను పొందుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మిమ్మలను నేను ఆశీర్వాదాస్పదమగునట్లు నేను చేస్తాను ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు నువ్వు వృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు నూరంతలుగా నువ్వు ఫలాన్ని పొందాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది ఆయన ప్రజలను దేవుడు అంటున్నాడు మిమ్మలను నేను ఆశీర్వాదిస్తాను హల్లెలూయా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి ఈ రోజుల్లో చాలామంది ఎంతో ప్రయాసపడుతున్నారు ఎంతో కష్టపడుతున్నారు ఓ ఎంతగానో తల్లిదండ్రులు సంపాదించింది బంధువులు సంపాదించింది ఈ లోకంలో ఆస్తిని బట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటున్నారు దేవుడు అంటున్నాడు నరులు కష్టార్జితం చేత ఆశీర్వాదము అది ఆశీర్వాదం అనబడదు యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యమైస్తుంది హల్లెలూయా హల్లెలూయా బైబిల్లో అనేక మంది మన పితరులను చూస్తే వాళ్ళు వెనకాల ఆస్తులు లేవు వాళ్ళు గొప్పవారుగా లేరు వాళ్ళ దగ్గర ధనం లేదు వారు ఊరకానే వచ్చారు ఎంప్టీ హ్యాండ్స్తో వచ్చారు దేవుడు వాళ్ళను సమృద్ధిగా ఆశీర్వదించాడు హల్లెలూయా హల్లెలూయా దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది మనిషికి ఆ ఆశీర్వాదానికి ఎలా కారకులు కావాలి దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళు ఎలా ఉంటారు దేవుడు ఆయన బిడ్డలను ఆశీర్వదించాలని ప్రభు యొక్క ఆకాంక్ష ఉన్నది బైబిల్లో అనేక మందిని దేవుడు ఆశీర్వదించాడు ఆయన
ఆశీర్వదించాలి అంటే ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు ఇదిగో నా ఆజ్ఞలను మీరు గైకొని వాటిని శ్రద్ధగా విని నా ఆజ్ఞల చొప్పున మిమ్మల్ని నడుచుకుంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను హల్లెలూయా గొప్పవారిగా ఆశీర్వదిస్తాను దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలని ఆయన మాటలు శ్రద్ధగా విని నడుచుకోవాలనేది దేవుని ఉద్దేశం అప్పుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఇంకా అంటాడు ఇదిగో కొంతకాలము నా బలిష్టమైన రెక్కల కింద మీరు అణిగిమణిగి ఉండండి హల్లెలూయా నా బలిష్టమైన రెక్కల కింద మీరు అణిగిమణిగి ఉంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను నేను మిమ్మల్ని వృద్ధిపరుస్తాను అభివృద్ధిపరుస్తాను వినయము కలిగిన వారిని దేవుడు వృద్ధిపరుస్తాను ఇదిగో దీన మనసు కలిగిన వారిని నేను ఆశీర్వదిస్తాను దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవునికి లోబడటం నేర్చుకోవాలి హల్లెలూయా ఇస్సాకు దేవునికి విధేయత చూపాడు తల్లిదండ్రులకి విధేయత చూపాడు పెద్దలకు విధేయత చూపించాడు అందుకే ఇస్సాకు ఎక్కడ విత్తనం వేస్తే అక్కడ నూరంతలుగా ఆశీర్వాదం పొందాడు హల్లెలూయా హల్లెలూయా దేవుడు అంటున్నాడు ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను yes దేవుడు ఆశీర్వదించడానికి మనం అర్హులమా అర్హత కలిగి ఉన్నామా yes ఆ అర్హత నీకు నాకు మనందరికీ ఉంది కానీ ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి ఆయన మాటకు లోబడాలి ఇదిగో ఆయన కృపా రెక్కల చాటలోనికి రావాలి లోకం వైపు కాదు కానీ ఈ లోకములో ఉన్న వాటి వైపు కాదు కానీ క్రీస్తు కొరకు క్రీస్తు వైపు క్రీస్తులో కలిగి జీవిస్తే అందుకే అంటాడు నా యందు మీరు నిలిచి ఉండండి మీ యందు నేను నిలిచి ఉంటాను ప్రైజ్ ద లార్డ్ దేవుని యందు నిలిచి ఉండటం నేర్చుకుంటే ఆయనతో ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు హల్లెలూయా అందుకే అంటున్నాడు మిమ్ములను నేను ఆశీర్వాదాస్పదముగా నేను చేస్తాను ప్రైజ్ ద లార్డ్ ఇంకొక మాట రాయబడింది ఇదిగో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా చూడండి ఇంకొక మాట చెబుతున్నాను నమ్మకం కావాలి మనుషులను చాలామంది నమ్ముతారు ఈ లోకంలో ఉన్న వాటిని నమ్ముతారు కానీ దేవుని నమ్మరు దేవుడు మనల్ని నమ్మాలి మనము దేవుని నమ్మాలి ప్రైజ్ ద లార్డ్ ఇక్కడ సింపుల్గా ఒక మాట రాయబడింది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి నమ్మకం దేవుడు అంటున్నాడు ఒక భక్తుడి గురించి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఇదిగో నా సన్నిధిలో నిలబడ్డవాడు ఆయన భక్తిలో నమ్మకంగా ఉన్నాడు అలవాట్లో నమ్మకంగా ఉన్నాడు ప్రవర్తనలో నమ్మకంగా ఉన్నాడు ఆయన ఏ కోణంలో చూసినా ఆయనలో నమ్మకత్వం నాకు కనిపించింది ప్రైజ్ ద లార్డ్ దేవుడు అంటున్నాడు నమ్మకం కలిగి బ్రతకాలి మనం దేవుని కొరకు నిష్పక్షపాతంగా మనం నమ్మకం కలిగి ఉండాలి నువ్వు నమ్మకం కలిగి ఉంటే నిత్యము కదలని సియోను కొండవలే ఉంటావు నువ్వు ఆశీర్వాదకరంగా మార్పు చెందుతావు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది మిమ్ములను మనలను దేవుడు ఐశ్వర్యవంతులుగా చేయాలని కోరుకుంటున్నాడు హల్లెలూయా దేవుడు అంటున్నాడు మిమ్ములను ఆశీర్వాదాస్పదముగా నేను చేస్తాను నేను మిమ్ములను కొన్నాను ప్రైజ్ ద లార్డ్ నా అరచేతిలో మిమ్మల్ని చెక్కున్నాను నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయను ఆమేన్ దేవుడు అంటున్నాడు ఆశీర్వదిస్తాను మీరు నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాను దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యవంతులుగా చేస్తుంది గనుక దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని దేవుని యొక్క లేఖనం మనకు చెలవిస్తాం ఇంకా మనం గమనించినట్లయితే ఇంకొక మాట మనకు రాయబడింది ఇంకొక మాట ఏమంటాడంటే మిమ్ములను ఆశీర్వాదస్వదంగా చేస్తాను నేను మిమ్ములను రక్షిస్తాను దేవుడు అంటున్న మాట ఈ మాట రెండో పాయింట్ ఒకటి ఆశీర్వాదం రెండోది మిమ్ములను నేను రక్షిస్తాను దేవుడు అంటున్నాడు ఈ మాట నేను ఎవరిని అనుకుంటున్నారు నేను ఈ లోకానికి రక్షకుడను హల్లెలూయా నేను సైన్యములకు అధిపతిని హల్లెలూయా నేను మిమ్మలను రక్షించడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చాను మీరు ఎందుకు భయపడుతున్నారు yes మన దేవుడు ఎవరంటే మన దేవుడు రక్షించే దేవుడు హల్లెలూయా హల్లెలూయా నువ్వు బయటికి వస్తున్నా నువ్వు ఇంట్లో ఉన్నా నువ్వు డ్యూటీకి వెళ్ళినా నువ్వు స్కూల్లో ఉన్నా నువ్వు హాస్టల్లో ఉన్నా ఎక్కడున్నా సరే భయపడని అవసరం లేదు
అందుకే దేవుడు అంటున్నాడు భయపడక ధైర్యం తెచ్చుకో అందుకే అంటున్నాడు భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను హల్లెలూయ మన దేవుడు బలపరచగలిగినటువంటి మాటలు ఇదిగో ఆయన నిన్ను వెన్ను తట్టి మాట్లాడుతున్నాడు యెహోషువా నిబ్రము కలిగి ధైర్యంగా ఉండు నీవు ధైర్యం కలిగి ముందుకు సాగు నీ వెంట నేను వస్తున్నాను నీకు నేను తోడుగా ఉంటాను ఆయన నమ్మిన బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటాడు దేవుని బిడ్డలారా భక్తులను సింహపు గుహలలో వేశారు సింహపు గుహలలో వేసినా వాళ్ళు భయపడలేదు సింహాలు ఏమి చేయలేదు అంతలో సింహాలు దేవుని మాటను విని లోబడిపోయాయి ఈ సృష్టి దేవునికి నమస్కారం చేస్తుంది సృష్టిలో ఉన్నవి ఆయన మహిమను వివరిస్తున్నవే ఆయన జ్ఞానాన్ని తెలియజేస్తున్నవే కానీ మనిషి ఆయనను మహిమను ఆయన ఆయనను గణపరచలేని స్థితిలో ఉన్నాడు ఆయనను స్తుతించలేని స్థితిలో ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో నిబ్రమ కలిగి ధైర్యంగా నేను మిమ్మల్ని రక్షిస్తా గత దినాల్లో కరోనా వచ్చింది కరోనా తోటి ఆ వ్యాధి వచ్చి చనిపోలేదు కానీ భయపడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మోస్ట్లీ 80% కరోనా వచ్చిన విధానంలో కాదు కానీ ఆ వచ్చిన భయానికి చనిపోయారు అనేక మంది భయం ఈ లోకంలో మనిషికి భయం మరణం అంటే భయం వ్యాధి అంటే భయం రోగం అంటే భయం ఓ ఈ లోకంలో ప్రతి సమస్యకి భయం 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 ఈరోజు మనిషిని మరణానికి దారితీస్తుంది కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు మీ కుటుంబంలో ఎటువంటి చింత ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటిది నిన్ను క్రొంగదీస్తున్నా ఆయన మాటలు నిన్ను ధైర్యపరుస్తాయి హల్లెలూయ దేవుని మాటలు మనుషులను బలపరుస్తాయి ఆయన మాటలు మనుషులను ఏం తీసుకొస్తాయంటే ఒక బలమైనటువంటి ఒక బల సూచనగా నిన్ను నిలబెడతాయి బైబిల్లో అనేకమైన భక్తులను దేవుడు రక్షించాడు ఆయన కాపాడాడు నీవు నేను దేవుని నమ్మిన బిడ్డలము మనము కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క మాటకు లోబడాలి అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో నేను మిమ్మలను రక్షిస్తాను ఎస్ ఆయన బిడ్డలు భయపడిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని మూలముగా పుట్టినవాడిని దుష్టుడు మొట్టాడు హల్లెలూయ దేవుని మూలముగా ఏర్పరచబడినటువంటి ఆయన బిడ్డలను దుష్టుడు మొట్టలేడు సాతాను ఏం చేయలేడు వాడికి అంత పవర్ లేదు దేవుని యొక్క కృప రెక్కల చాటులో నువ్వు దాచబడ్డా ఈ వాక్యం ఏంటో నా ప్రేమైన దేవుని బిడ్డ నీవు నమ్మితే మన దేవుని మహిమను కళ్ళారా చూస్తా అనేక మంది భక్తులు ఆయన మహిమను చూశారు ఆయన సన్నిధిని చూశారు ఓ తేజవంతంగా ఎదిగిపోయారు ఈ వాక్యం వింటున్న నీవు మన దేవుడు ఆశీర్వదించే దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి మన దేవుడు మన కుటుంబాన్ని రక్షించేవాడని గుర్తుపెట్టుకో నీవు రక్షణ కోసం లేకపోతే కాపాడుకోవటానికి లేకపోతే షెల్టర్ కోసం ఎక్కడెక్కడికో తిరగని అవసరం లేదు నీ గుడారం చుట్టూ నా దేవుడు కంచె వేశాడు హల్లెలూయ యోబు కుటుంబానికి కంచె వేసినట్టు ఆయన భక్తుల కుటుంబాలకు కంచె వేశాడు ఇదిగో నీకు కంచె వేశాడు ఆయన నీ చుట్టూ ఆయన గుడారాన్ని స్థాపించాడు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు ఏ తెగులు నీ గుడారం వ్యాధి అయినా రోగమైనా నిన్ను ఆవరించదు హల్లెలూయ కారణం దేవుడి యొక్క రెక్కలలో చాట్లు నీవు దాచబడ్డా దేవుడు అంటున్నాడు ఇదిగో నేను మిమ్మలను రక్షిస్తాను అవును ఇంకా రాయబడిన మాట ఏంటంటే ఇదిగో రక్షింపక నేర్కొన్నట్లు ఆయన హస్తము కొరచకాలేదు అని అంటే దేవుని హస్తం కొరచకాలేదు ఆయన బలమైన బాహువుతోటి ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించాడు అందుకే అంటాడు ఇదిగో నీ బాహుబలము ఆయన ప్రజలను నడిపించింది హల్లెలూయ ఆయన బాహుబలము ద్వారా ఆయన ప్రజలు ఆలనాడు అరణ్యంలో నడవబడ్డారు బండలు కొడితే నీరు వచ్చింది ఇదిగో మారాన్ని మధురంగా మార్చాడు దేవదూతలు భుజించే ఆహారాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు హల్లెలూయ హల్లెలూయ దేవదూతలకు లేని పరిచర్య ఆయన బిడ్డలకు ఇచ్చాడు దేవుడు అంటున్నాడు ఇదిగో నేను మిమ్మలను రక్షిస్తాను ఎందుకు భయపడుతున్నారు చీకటైతే భయం శత్రువు అయితే భయం ఓ దొంగ ఇవన్నీ ఎందుకు భయపడుతున్నారు మీరు భయపడని అవసరం లేదు నేను మీకు తోడుగా ఉన్నాను హల్లెలూయ ఇంకా ఏమంటాడంటే ధైర్యం కలిగి ఉండండి హల్లెలూయ ధైర్యం కలిగి ఉండండి దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు మనకు ఒక బలమైనటువంటి ధైర్యం ఇస్తున్నాడు నిబ్రం కలిగి ఉండమంటున్నాడు దేవుడు నాలో మీరు నిలిచి ఉండమంటున్నాడు
దేవుణ్ణి నమ్మిన ఆయన ప్రజలు ఎట్లా ఉంటారంటే బహుధైర్యం కలిగి ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. షడ్రక్ మిష్క్ అబేద్నెగోలు రాజుకు భయపడల, వాళ్ళ శాసనాలకు భయపడల, వాళ్ళ ఆ యొక్క ఆ సమయంలో అగ్నిగుణం లేస్తానన్న భయపడల. వాళ్ళు ఏమన్నారో తెలుసా, దీనిలో నుంచి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని మూలంగా పెట్టిన బిడ్డ, దేవుని మూలముగా పుట్టిన బిడ్డ, దేవుని రక్తంలో కడగబడ్డ బిడ్డ, దేవుడే నా దేవుడు ఆశ్రయం అన్న బిడ్డ భయపడ్డు. జడియడు దొనకడు, పారిపోడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పారిపోలా. ఏమన్నారో తెలుసా, రక్షించటకు మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఆ ప్రార్థన నీకు కావాలి. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా సరే, నీ నమ్మకం, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్న గొప్ప దేవుడు ఆయన. నువ్వు నమ్మిన దేవుడు సైన్యములకు 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 అధిపతి ఆయన. ఆయన ఉండగా నీకేంటి భయం? నువ్వు ఎందుకు అధైర్యపడుతున్నావు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నా దేవుడు కృంగిని వాళ్ళని లేవలెత్తగలిగిన దేవుడు. హల్లెలూయా. బలహీనులను బలపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇదిగో నిందల్లో అవమానాల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి నా దేవుడు ఖ్యాతిని ప్రఖ్యాతిని మంచి పేరును తెచ్చి ఇవ్వగలిగిన సమర్థులైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఎందుకు మనం అధైర్యపడుతున్నాం? దేవుడు ఈ మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇదిగో నిభ్రమ కలిగి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు భయపడన అవసరం లేదు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. ఎస్, మన దేవుడు మంచి కాపరి. హల్లెలూయా. ఈ వాక్యం ఏంటి, నా దేవుని బిడ్డ, బలమైన మంచి కలిగి విలువ కలిగినటువంటి ఇదిగో ఒక మనిషిని మార్పు తీసుకొచ్చి ఒక రూపాన్ని ఒక ఆకారాన్ని ఒక పద్ధతిలో నిన్ను నా దేవుడు నిలబెట్టగలడు, నిన్ను ఆశీర్వదించగలడు, నిన్ను అభివృద్ధిపరచగలడు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఎస్, మన దేవుడు రక్షించే దేవుడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మాలి ఈరోజు. డెఫినెట్గా ఆ దేవుణ్ణి, ఆ మహిమ కలిగిన దేవుణ్ణి కుటుంబంలో చేర్చుకోవాలి. చేర్చుకోకపోతే ఈరోజు నువ్వు చేర్చుకోవాలి. ఒక్కసారి ఆయన్ని మీరు పిలవాలి. ఇదిగో ఆయన సన్నిధితో మన మధ్యలోకి రాబోతుంది. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ఆశ్చర్య కలిగిన దేవుడు, ఆయన మహాగణుడు మహోన్నతుడు. ఆయన మనలో మన కుటుంబంలో ఉంటే ఏ తెగులు గుడారానికి సమీపించదు. రైసాల దీనులు దరిద్రులు మన దేవుడు పైకి లేవనెత్తి కలిగిన దేవుడు. ఆయన ఉన్నత స్థలాలపై మనల్ని నడిపించగలిగినటువంటి మహిమ కలిగిన యేసయ్య, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మిమ్మల్ని నేను వృద్ధిపరుస్తాను. బైబిల్లో భక్తులను ఆశీర్వదించాను. యోసేపు ఫలించడి కొమ్మ అయిపోయాడు. ఓ యేసోబుని రకరకాలుగా బంధువులు ఆ రక్త సంబంధికులు ఏదో చేయాలనుకున్నా, కానీ దేవుడి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. అక్కడ కాదు, కానీ నువ్వు వేరే దేశంలో నేను నిన్ను వాడుకుంటానని దేవుడు అలా శ్రమలలో నుండి వచ్చాడు. ఒక సువర్ణ వలె మార్పు చెందాడు. రైసలాడు ఒక ప్రధానిగా, ఒక మంత్రిగా ఐగుప్తు దేశానికే రాజు, ఐగుప్తు దేశానికే ఆహారం పెట్టేవాడిగా. అంటే దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేరుస్తాయి. దేవుని యొక్క ఆ ప్లానింగ్ వేరే విధంగా ఉంటుంది. మనం ఏదో అనుకొని జడిచి భయపడి ఆ దిగజారిపోయి బలహీనం కాదు, నువ్వు బలపరచబడాలి దేవుని మాట్లాడాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నిభ్రమ కలిగిదారి. నువ్వు చదువుతున్న చదువులోనైనా, నువ్వు చేస్తున్న ఆ ఉద్యోగంలోనైనా, నువ్వు చేస్తున్నటువంటి ఆ పదవులోనైనా, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలోనైనా సరే, ఈ మాటలు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరచాలని, హల్లెలూయా, నిన్ను ధైర్యపరచాలని. నా దేవుడు నీకు నడుము కట్టి ఇదిగో నిన్ను పటిష్టంగా చేసి ఒక సోల్జర్ లాగా, ఒక సైనికులాగా, ఒక అథ్లెటిక్స్ లాగా, ఒక ప్లేయర్ లాగా దేవుడు నిన్ను నిలబెట్టాలని. ఇదిగో ఆయన ద్వారా ఆయన మహిమ పొందాలని, అదే నీ ద్వారా మన దేవుడు మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. గనుక నువ్వు భయపడిన అవసరం లేదు. ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మిమ్మల్ని రక్షిస్తాను. ఎస్, ఆయన ఆశ్రయ దుర్గమైనటువంటిది. ఇదిగో నా కోట, నా ఆశ్రయం. కాబట్టి ఆశ్రయం కలిగిన దేవుడు, కోట కలిగిన దేవుడు, దుర్గం కలిగిన దేవుడు, ఆ మహోన్నతుని చాట్లో నువ్వు నివసిస్తే ఏది నిన్ను ఏమీ చేయలేదు, ఏది నిన్ను ఏమీ చేయలేదు, నిన్ను తాకదు, నీ దగ్గరకు రాలేదు. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన మృత్యుంజయుడు, హల్లెలూయ. ఆయన పునరుద్ధానుడు, హల్లెలూయ. ఆయన సజీవుడు, హల్లెలూయ. ఇదిగో ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అంతకు మించినటువంటి నిర్ధారణ ఇంకా భూప్రపంచంలో ఏది లేదు, ఏది రుజువు లేదు. ఒకటే రుజువు, ఆయన సజీవుడు, ఇప్పటికీ సజీవుడుగానే ఉన్నాడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, పిలవంగానే వచ్చే దేవుడు, హల్లెలూయ. మనం ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఇదిగో తల్లి వలె, తండ్రి వలె ఆయన మనలను, ఒక పోషకుడు వలె నిన్ను నన్ను పెంచుతున్నాడు, నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు, నిన్ను నన్ను చూసుకుంటా ఉన్నాడు. తల్లి తన బిడ్డ మరచిన నా బిడ్డలను నేను మరవను, హల్లెలూయ. ఎస్, నేను నా చేతుల్లో నేను చెక్కుకున్నాను, నేను విలువ పెట్టుకున్నాను. నా రక్తమంతా నా బిడ్డల కోసం కార్చా. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇక నువ్వు దేవుని ఎరగక ఉంటే, ఆయనను తెలుసుకోలేని స్థితిలో ఉంటే, ఎప్పటికీ ఆయన అంటే నువ్వు ఆ ఏదో పెడచివని పెట్టి అన్కాన్సన్ట్రేషన్లో ఉంటే, యేసయ్య నేను పిలుస్తున్నాడు ఈరోజు, నా దగ్గరకు రండి, నా దగ్గరకు మీరు రండి, నేను మీ దగ్గరికి నేను వస్తా. ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, నా ఆశీర్వాదం లెక్కింపలేని ఆశీర్వాదం, హల్లెలూయ. నా ఆశీర్వాదం మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది, తరతరాలు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. ఇదిగో నేను మిమ్మల్ని వృద్ధిపరుస్తాను, హల్లెలూయ. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎప్పుడు ఉబుకు చూపుడు నీటి ఓటవలి, హల్లెలూయ. ఎప్పుడు సారము కలిగి పచ్చగా ఉండటానికి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, జలల గల ఓటలతో నేను మిమ్మల్ని నింపుతాను, హల్లెలూయ. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు కుటుంబాల్లో ఉండాలి, ప్రార్థన కుటుంబాల్లో ఉండాలి. ఈరోజు నుంచి కుటుంబాల్లో మీరు కూర్చొని ప్రార్థన చేయాలి, కుటుంబ సమేతంగా మనం ప్రార్థన చేయాలి. ఇదిగో మన కుటుంబం, మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, హల్లెలూయ. నేను మిమ్మల్ని రక్షిస్తాను, హల్లెలూయ. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ఎస్, నేను మీకు ధైర్యాన్ని ఇస్తాను, నేను మీకు బలాన్ని ఇస్తాను. దీనస్థితిలో నుండి సంపన్న స్థితిలోకి మిమ్మల్ని తీసుకొస్తాను, హల్లెలూయ. పేదరికం నుండి, దరిద్రత నుండి నేను సంపన్న స్థితిలోకి మిమ్మల్ని తీసుకొస్తాను. కనుక దేవుని యొక్క మాటలు, బలమైన మాటలు, శక్తి కలిగిన మాటలు, విలువ కలిగిన మాటలు మనం మన హృదయంలోనే మనం భద్రం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరలోకం నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనందరినీ ఆయన చూశాడు, హల్లెలూయ. తల్లి గర్భంలో పిండంగా రూపింపబడకముందుకే మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మన దేవుడు సజీవుడని నువ్వు నమ్మాలి. మన దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వదించాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీవు నమ్మితే మన దేవుని యొక్క ఆశీర్వాదాలు కల్లారా చూస్తాం. కనుక మన యొక్క దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆ వాక్యాలను, ఆ ప్రార్థన మన కుటుంబాల్లోనే మనం నింపుకోవాలి. గనుక ఈ వాక్యము మనలను బలపరుస్తని నువ్వు నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు హృదయాల్లో ఉంచుకొని మీరు ఫలించడి కొమ్మగా ఉండాలని, మీరు ఎప్పుడు వృద్ధి చెందుతూ ఉండాలని, మీ కుటుంబం అంతా కూడా కుటుంబంలో కూడి అందరూ ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మహిమలు పొందుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను అనేకమైనటువంటి పితరులు నేను ఆశీర్వదించాను, అబ్రహాంను గొప్పవాడిగా చేశాడు. అబ్రహాను పిలుచుకున్నప్పుడు ఏమీ లేదు, అబ్రహాంను పిలుచుకున్నాడు దేవుడు. అబ్రహాం ద్వారా విస్తారమైన ప్రజలను ఇచ్చాడు, లెక్కింపలేని శక్యము కానీ ఆకాశ నక్షత్రాలలో దేవుడు ఆశీర్వాదం మనకు కూడా కలగాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తాము. కాబట్టి దేవుని యొక్క మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకుందాం. ప్రతి దానిలో కూడా దేవుడు మనకు విజయాన్ని, శక్తిని ఇస్తాడు. కనుక నా ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా, దేవుడు మహిమ కలిగిన దేవుడై ఉన్నాడు, ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కనుక మనందరం కూడా ఆయన మాటలకు మనం లోబడాలి, ఆయన యొక్క పాదాల దగ్గరకు వచ్చి మనం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలోకి వచ్చి మనం గోజాడి మోకరించి మన దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే మొరపెట్టేవారిగా ఉండాలి. గనుక మీరు ఆశీర్వాదాస్పదంగా ఉన్నట్లు నేను మిమ్మల్ని రక్షించుతాను, భయపడక ధైర్యము తెచ్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క మాటలు, మహిమ కలిగిన యేసయ్యా నీ కొందనాలు స్తోత్ర, తల్లి తన బిడ్డలను మరిచినా నేను మరవనన్నా,
నీ వాక్యమున నీ బిడ్డలందరినీ ఆశీర్వదించు. మహిమ కలిగిన కృప కలిగిన బలము కలిగిన నీ హస్తంతో నీ బిడ్డలను ఇప్పుడే యేసు నామములో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఆ కుటుంబాలకు నాయన రక్షణ ఇవ్వండి, నాయన ఆశ్రయదుర్గంగా మీరు ఉండండి, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళకు బలాన్ని ఇవ్వండి. నీవే బలమైన దేవుడు అని, బలవంతుడైన దేవుడు అని, నీవే స్వస్థపరిచే దేవుడు అని, నీవే రక్షించే దేవుడు అని, నీవే ఆశీర్వదిస్తావని నీ బిడ్డలు నమ్మాలయ్యా. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ హృదయాలను మీరు తెరచునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదిస్తున్నారని నమ్ముచున్నా ప్రభా. మీరే మహిమ ఘనత తెచ్చుకోండి ప్రభా, మీరే బలపరచండి అయ్యా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. నీ మాటలు మనిషిని బ్రతికిస్తే అయ్యా నాయనా, నీ మాటలు నాయన మనిషికి జీవాన్ని ధైర్యాన్ని బలాన్ని కృంగిన వాళ్ళే అవనేస్తే ప్రభా, మీరే బలపరి స్థిరపరచమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, మీరే నడిపించమని చిన్న ప్రార్థన యేసయ్యా శ్రేష్టమైన ఉన్నతమైన ప్రతిష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైసలు మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు విని అనేక మందికి తెలియచేయాలని, మన దేవుడు సజీవుడని అందరికి చెప్పాలి, మన దేవుడు ఆరాధనకు యోగ్యుడని. చాలామంది తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ మనం తెలిసిన దేవుణ్ణి ఆరాధిస్తాం. ఎప్పటికీ సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. గనుక ఈ వాక్యాలను వినండి, సమృద్ధిమైన ఆశీర్వాదాలు పొందండి. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాలు ఐశ్వర్యమిస్తాయి. తప్పక మన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. మీరు మహిమ పొందాలి, దేవుని ద్వారా మేలులు పొందాలని, దేవుని ద్వారా కృప పొందాలని, మీ కుటుంబాలని కూడా ఎల్లప్పుడూ నీరు కట్టిన తోట వలె ఉండాలని, ఎల్లప్పుడూ ఎప్పుడు ఉబుకుసు నీటి తోట వలె ఉండాలని, దేవుని కాపుదల్లో ఉండాలని, దేవుని యొక్క ఆ యొక్క ఆరోగ్యమైన రెక్కల చాటలో మీకు స్వస్థత కలగాలని మేము ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రార్థన ఛానల్ ద్వారా కూడా అనేక మందికి దేవుని వాక్యం తెలియచేయాలని. ఇదిగో బైబిల్లో రాయబడింది, అగ్నిలో ఉండి కొందరు లాగినట్లు లాగి వాళ్ళని రక్షించమన్నట్టుగా వాళ్ళందరినీ మనం రక్షించేవారిగా మనం ప్రార్థన చేయాలి. ఇదంతా మన భారం భుజ సందలు. ఈ ప్రార్థన టీవీ ఛానల్ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి దీవెనకరంగా ఉండాలని, ఆ యొక్క సంస్థను ఆశీర్వదించాలని, ఆ యొక్క సమస్యలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనందరిపై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు దైవవర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు, విన్నపముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా విశ్వాస గృహము, బ్రదర్ ఎస్ డేవిడ్ రాజు, కాకుమానువారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. మీ అందరికీ వందనములు.